నమస్తే అండి, బాగున్నారు అందరూ? ఈరోజు నేను పాపికొండలో వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకో నాకు ఆ కాశ్మీర్, డార్జిలింగ్ అవి కూడా నేను పెట్టాను కదా యూట్యూబ్లో, చాలామంది నన్ను అప్రిషియేట్ చేశారు. ఇట్లా బాగున్నాయి, మీరు చూసేస్తున్న ప్లేసెస్ని ఇలా పెట్టడం చాలా బాగుంది, మీకు మెమరీ లాగా అనిపిస్తుంది, మాకు కూడా ఎంజాయ్ చేస్తున్నాం చూసిన వాళ్ళని కొంతమంది నా ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్పారు. నాకు ఆ యొక్క ఎంకరేజ్మెంట్తో నేను పాపికొండలను కూడా ఎడిట్ చేశానన్నమాట. మేము కాశ్మీర్, డార్జిలింగ్ కొన్ని ప్లేసెస్ పెట్టాను కదా, మేము విజిట్ చేసిన ప్లేసెస్ అన్ని పెట్టాను కదా, అవి పెట్టినప్పుడు ఏంటి జస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాము మేము. కానీ మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనమాట, నీ వాయిస్ కూడా ఉంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేశారు. అని నేను ఇంకా పాపికొండల గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి వీడియోని నేను ఎడిట్ చేసామన్నమాట. అయితే ఇది మేము 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము పాపికొండలు అనే ప్లేస్కి, 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము. బాగా అనిపించింది అసలు, మన స్టేట్లో మనకు దగ్గరలో ఉన్న ప్లేస్ని ఇన్ని సంవత్సరాల నుంచి మిస్ అయ్యామా అని, అసలు స్పాట్ వెళ్ళిన స్పాట్లోనే నేను చాలా ఫీల్ అయిపోయాను. ఇంకా ఆ బ్యూటీని నేను ఎంజాయ్ చేస్తున్నాను, అట్ ది సేమ్ టైం నేను అలా ఫీల్ అవుతాను, అయ్యో ఇన్ని రోజులు మనం చూడలేదా, ఇన్ని రోజులు చూడలేదని ఎన్నోసార్లు అన్నాను ఆ మాట. కానీ అసలు ఆ మెమరీ అనేది అసలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఓన్లీ ఒక మా ఫ్యామిలీయే కాదు, ఎంటైర్ మా ఫ్యామిలీ, మా కజిన్స్, మా హస్బెండ్ వాళ్ళ కజిన్ ఫ్యామిలీస్ అందరం కలిసి 40-45 మెంబర్స్ వెళ్ళాము. అసలు అంత గ్రూప్గా వెళ్తేనే ఇలాంటి ప్లేసెస్కి చాలా బాగుంటుంది. ఎప్పుడు సింగిల్ ఫ్యామిలీగా అస్సలు వెళ్ళకూడదు ఇట్లాంటి టూర్స్, ఇట్లాంటి విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. గ్రూప్గా వెళ్తే ఆ ఎంజాయ్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. అందులో ఇదేంటంటే రివర్లో కదా, మంచిగా బోట్లో ఫుల్ ఎంజాయ్ చేస్తాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసి వస్తారు, నో డౌట్ అందులో. అసలు హోప్ యూ విల్ ఎంజాయ్ ద వీడియో, వాచ్ అండ్ ఎంజాయ్. ఈ పాపికొండల విహారయాత్ర లాంచ్లో పట్టిసీమ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది రాజమండ్రి నుండి 60 కిలోమీటర్ దూరం. ఇక్కడ నుండి ఈ లాంచి పోలవరం, పోచమగండి, కొల్లూరు, పేరంటాలపల్లి మీదుగా సాగుతుంది. వా, ఈ లాంచ్లో ప్రయాణం ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు ప్రవాహం చూస్తుంటే నిజంగా అసలు మాట కూడా రాదు. అసలు అలాగా మన మనసుతోనే ఎంజాయ్ చేస్తామండి. అసలు మాట్లాడటం కూడా మాట్లాడలేము, అంత ఎంజాయ్ చేస్తా నేను. వర్ణనాతీతం. వెయిటింగ్ ఫర్ లాంచ్. లాంచి అంటాం కదా తెలుగులో మనం, లాంచి. చిన్నప్పుడు చిన్న మేము తుళ్ళూరు వెళ్ళేవాళ్ళం అన్నమాట, మా చిన్నాయనం ఉండేది ఇట్లానే, ఫెర్రీ ఉండేది మా ఇంటి దగ్గర. ఆ ఫెర్రీ దగ్గర మంచిగా మేము ఇట్లా లాంచ్ ఎక్కి తుళ్ళూరు వెళ్ళేవాళ్ళం. ఝాన్సీ చిన్నమ్మ, సుసి చిన్నమ్మ, మేమందరం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అట్లాగా బోట్లో వెళ్తుంటే. మళ్ళీ అదేంటంటే 10 మినిట్స్ అనమాట, ఇదేంటంటే 3 అవర్స్ జర్నీ కదా, అందుకని ఇంకా బాగా ఎంజాయ్ చేసాం. వాటర్ చూసావా చిన్న, అట్లా స్టాగ్నెంట్గా, అసలు నిజంగా మనం లాంచ్లో వెళ్తున్నామా లేదా అన్నట్టుగా అసలు చూడు, వాటర్ అంతా అట్లా స్టాగ్నెంట్గా ఉండి, ఆ యొక్క కొండలు కూడా మంచిగా నీడ కనబడుతున్నాయి. నువ్వేనా చిన్న తండ్రి? కాదు, వేరే మా కజిన్ వాళ్ళ బాబు. వీళ్ళందరూ మా రిలేటివ్స్, వీళ్ళందరూ పైననే కూర్చొని. దీన్ని ఏమంటారు చిన్న, డెక్ అంటారా? డెక్ మీద అందరూ వాళ్ళు, మా కజిన్స్, మా హస్బెండ్ వాళ్ళ కజిన్స్, వాళ్ళ మామయ్యలు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేసాం మేము అందరం కలిసి. మా మరదలు చాలా బిజీగా తిరుగుతుంది, మా అమ్మ టీ తాగుతుంది. చూసారా అక్కడ ఉంది మా తమ్ముడు, నేను
ఆ వాటర్ గురించి ఏదో డిస్కస్ చేసుకుంటా ఉంటున్నాము. ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి మనం రాకుండా ఉన్నాము ఇక్కడికి అనేది డిస్కస్ చేస్తున్నాం ఇద్దరం, తమ్ముడు నేను. బ్రేక్ఫాస్ట్ టీలు అన్నీ సర్వ్ చేస్తున్నారు వాళ్ళు, చాలా బాగున్నాయి. అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగా టేస్ట్ అనిపించినాయి. ఎట్లయినా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళ డిఫరెంట్ టేస్ట్లు కదా, చాలా బాగా అనిపిస్తాయి టేస్ట్లు కూడా. చూసారా నా హడావిడి హడావిడి లాగా లేదు, అసలు ఫుల్ హడావిడిగా ఉన్నాను నేను. ఒకవైపు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను, మళ్ళీ మనసులో ఒక టెన్షన్గా ఉంటుంది. చాలా గ్రూప్గా వెళ్ళాం కదా అందరు, అసలే ఇలాంటి ప్లేసెస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరు జాగ్రత్తగా ఉంటున్నారా, ఎడ్జస్ట్ వైపుకి వెళ్తున్నారా, అలా అటు అబ్జర్వేషన్ కూడా ఉంటుంది బాగా. నాకు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అందరం అలర్ట్గానే ఉండాలి. ఏ కొంచెం ప్రాబ్లం వచ్చినా బాధనే కదా అందరికీ. అసలు ఇట్లా ఇంతమంది అసలు గ్యాదర్ అవ్వటం అనేది చాలా ఇప్పుడు ఈ రోజుల్లో అయితే అసలు కుదరని పని. ఆ 10 ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఇంతమంది అట్లా గ్యాదర్ అవ్వటం కలిసి వచ్చింది మాకు అట్లా టైం. ఆ టైంలో అందరం ఒకే టైంలో విజయవాడలో ఉండటము, వేరు వేరు ప్లేసెస్లోనే విజయవాడలోనే ఉన్నాం అందరం. అప్పటికప్పుడు అందరం కాల్స్ చేసుకొని వెళ్దామా వెళ్దామా అలా అనుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయాం అన్నమాట. కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఇయర్లీ వన్స్. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎవ్రీ ఇయరు ఇట్లా మనం ఫ్యామిలీతో ఏదో ఒక ప్లేస్కి ప్లాన్ చేసుకొని ఇట్లా గ్రూప్గా వెళ్తే ఆ రిఫ్రెష్నెస్ అనేది బాగుంటుంది కదా. అంటే ఎప్పుడు మనం మన ఫ్యామిలీతోనే ఉంటాం కదా, ఎప్పుడన్నా ఇట్లా ఇయర్లీ వన్స్ వన్స్ ట్వైస్ కలిసే ఛాన్సెస్ లేవు అనుకోండి, ఇయర్లీ వన్స్ అందరం కలిసి ఇట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి, వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. ఏదో మన వాళ్ళు అందరితో కలిసాం కదా అనే ఫీల్ బాగుంటుంది, ఆ సాటిస్ఫాక్షన్. బోట్లో కూర్చున్నట్టు లేదు, ఒక ఇంట్లో కూర్చున్నట్టుగా, ఒక తిరణాల్లో ఉన్నట్టుగా ఉంది మాకు. నిజంగా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను ఈ యూట్యూబ్ ఛానల్లో నేను వీడియోస్ పెడుతున్నప్పటి నుంచి కూడా పాపికొండలు అనేది కంపల్సరీ మనం అప్లోడ్ చేయాలి. లాంగ్ షాట్లో నేను చూస్తుంటే రెండు కొండల మధ్య కరెక్ట్గా మన పాపిడి ఎలా ఉంటుందో అలానే ఉంది. అసలు అదే నేను అనుకున్నాను, ఆల్రెడీ నేను అప్పుడు గూగుల్లో సెర్చ్ చేశాను మేము అసలు పాపి కొండలు ఎలా వచ్చింది ఏంటి అనేసి. ఒక నిమిషం మా చెల్లి వాళ్ళ బాబు వస్తున్నాడు, హాయ్ చెప్తున్నాడు. నెక్స్ట్ మా నాని వస్తున్నాడు, మా తమ్ముడు వాళ్ళ బాబు, ఇద్దరు హాయ్ చెప్పుకుంటూ వెళ్తున్నారు. నేను చిన్ని తండ్రి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వావ్ చిన్ని తండ్రి సో క్యూట్. అందరూ పిల్లలందరూ మా పిల్లలందరూ చూసారు ఎంత క్యూట్గా ఉన్నారు ఆ ఏజ్లో. అంత చిన్న ఏజ్లో వెళ్ళాం మేము, కానీ చాలా భయం వేసిందండి ఆ వాటర్. పిల్లలందరికీ అందరికీ స్విమ్మింగ్ వచ్చు కానీ మాకు రాదు కదా, కానీ చాలా భయం వేస్తుంది. నేను అదే చెప్పాను, ఒకవేళ ఏదన్నా అయినా కూడా నన్ను పట్టుకొని తీసుకెళ్ళండి రావతులకని. అసలు మెయిన్ నాకు వాటర్ ఫోబియా కూడా చాలా ఉంటుంది, చాలా భయం. చూడడానికి ఎంజాయ్ చేస్తాను కానీ దగ్గరికి వెళ్తే మాత్రం భయం అనిపిస్తుంది. వాటర్ ఏదైనా పంచభూతాలు ఏదైనా మనం భయపడాల్సిందే, ఎంత మనకు అవసరమైనా సరే. అదేంటంటే ఎక్స్ట్రీమ్ అయితే ఎవరికైనా భయమే కదా. మా చెల్లి మా తమ్ముడు ఏదో ఫుల్ ఫన్ చేస్తున్నారు అక్కడ గ్రూప్ కూర్చొని. ఇలా ఉంటుందండి మామూలు బోట్లో, ఇలా ఉంటుంది పైన ఏమో ఇందా చూసారు కదా అలా ఉంటుంది. ఓ చిచ్చులు చిన్న చిన్నగా ఉంది. అప్పుడు అందరూ మా వాళ్ళేనండి, అసలు లాంచ్లో హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ మా గ్రూపే, ఇక్కడ మా వాళ్ళే ఉన్నారు అందరూ. అసలు ఇష్టారాజ్యం అన్నమాట, ఎక్కడ పడితే అక్కడ తిరగటం, సాంగ్స్ వస్తున్నాయి, ఒక పక్కన డ్యాన్స్లు వేస్తున్నారు. ఇంకా మేము ఆ డ్యాన్స్లు అవన్నీ షూట్ చేయలేదు ఆ టైంలో.
సాంగ్స్ కూడా ఫుల్ సాంగ్స్ పెట్టేసారి, బాగా బాగా అనిపించింది. అదేదో ఒక తిరణాల టైప్ ఉంది. ఇవే పాపికొండలు, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఎత్తైన కొండలు, పచ్చని అడవులు, వాటి మధ్య సన్నగా వంపులు తిరుగుతూ ప్రవహించే గోదావరి, దానికి ఎదురెళ్తున్న బోటు, ఎంత చూసినా తనివి తీరదు. నాకు అన్నిటికంటే పాపికొండలది వీడియో పెట్టాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది. అందుకని నేను మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు వాయిస్ ఇమ్మని చెప్పి, అందుకని వాయిస్ కూడా ఇద్దాము అని ఇట్లా ప్లాన్ చేసేసుకున్నాను. బ్యూటీ ఆఫ్ పాపికొండలు ఎలా ఉంటుందండి బ్యూటీ. నిజంగా చూస్తుంటే అక్కడ ఒక చిన్న హట్ చేసుకొని ఉండిపోవాలనిపిస్తుంది కదా. సరే, అవతల లాంచింగ్ కూడా తీసాము, వాళ్ళు వెళ్తుంది చూసాము. ఓహో, మంది కూడా ఇట్లా వెళ్తుంది అని అనుకున్నాను నేను. అట్లా చూసాను, ఎంత ప్యూర్గా ఉన్నాయి కదా వాటర్. అసలు ఇంత పొల్యూటెడ్ లేకుండా చక్కగా ప్యూర్గా ఉంది. మేము వెళ్ళిన సీజన్ కూడా కొంచెం రెయినీ సీజన్ కాదు, అది మామూలు సీజన్లో వెళ్ళాం కాబట్టి అట్లా బాగా ప్యూర్గా ఉన్నాయి. అదే రెయినీ సీజన్ అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా, బురద బురదగా అట్లా, అంటే సాయిల్ కూడా మిక్స్ అయ్యి అట్లా ఉంటుంది కదా కలర్. మా హస్బెండ్ ఏదో ఏం చేయాలా ఏంటా అని ఆలోచిస్తున్నారుగా. చిన్నతండ్రి అక్కడ డ్రైవింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూస్తున్నారు పిల్లలందరూ ఎలా చేస్తున్నారు, లాంచ్ డ్రైవ్ ఎలా చేస్తున్నారు ఏంటి అని పిల్లలందరూ అక్కడికి చేరారు. నేను అదే చెప్పాను, ఆ డ్రైవర్ని డిస్టర్బ్ చేయకండి అని చెప్తున్నా ఉన్నాను మధ్య మధ్యలో వెళ్ళి. కానీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కంటే జనరల్గా ఎవరైనా కూడా కొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత వెళ్తేనే కొంచెం మనకి ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే టెన్షన్ అయితే ఉంటాం మనం, పిల్లలు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు. చాలా భయం అనిపించింది నాకు పిల్లల్ని, అస్తమానం పిల్లల్ని నేను చూడడం సరిపోయింది. అందరూ మా 10 మంది పిల్లలు కదా మా ఫ్యామిలీలో, అంటే మా కజిన్ ఫ్యామిలీలో ఇక వాళ్ళు చూసుకుంటారు కదా, మా ఫ్యామిలీ మెంబర్స్ 10 మంది అనమాట. ఇంకా అందరిని చూసుకోవటం చాలా టెన్షన్ అయింది నాకైతే. ఒకవైపు బ్యూటీని ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను, ఒకవైపు పిల్లలతో టెన్షన్ పడుతూనే ఉన్నాను వెళ్ళినప్పటి నుంచి రిటర్న్ అయ్యే వరకు కూడా. మేము అందులో మా కజిన్స్ వాళ్ళందరూ భద్రాచలం వెళ్ళిపోయారు డైరెక్ట్గా అక్కడ నుండి, మేము మాత్రం మళ్ళీ బ్యాక్కి వచ్చేసాము ఈవినింగ్. భద్రాచలం వెళ్ళే వాళ్ళు ఏంటంటే వేరే బోట్లోకి షిఫ్ట్ అవుతారనమాట. భద్రాచలంలో మళ్ళీ స్టే చేస్తారు వాళ్ళందరూ, చేసి నెక్స్ట్ డే రాముల వారిని దర్శించుకొని మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ డే బ్యాక్ అయ్యారు. మేమైతే ఇంక అదే రోజున రిటర్న్ అయిపోయాము. మెయిన్ మనం పర్సనల్ వెహికల్స్లో వెళ్ళి పట్టిసీమ దగ్గర వెహికల్స్ని పార్క్ చేసి అక్కడి నుంచి మనం లాంచ్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. మనం కంపల్సరీ మన పర్సనల్ వెహికల్స్లోనే వెళ్ళాలి అక్కడి వరకు. పర్సనల్ వెహికల్స్ అయినా రెంటెడ్ అయినా ఏదైనా వెహికల్స్లో వెళ్ళాలి మనం అక్కడ వరకు, పట్టిసీమ వరకు. అక్కడి నుంచి లాంచ్లో వెళ్ళాలి. ఆటోలు కూడా కొంతమంది ఆటోల్లో కూడా వచ్చారు ఆ టైంలో. ఇదే కొల్లూరు అండి, ఆ దూరంగా కొన్ని హట్స్ కనిపిస్తున్నాయే, అవి బ్యాంబూ హట్స్. 2 డేస్ ప్యాకేజ్ టూర్ అయితే అక్కడ ఓవర్ నైట్ స్టే చేస్తారు, దానికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. అక్కడ బ్యాంబూ చికెన్ ఫేమస్. అబ్బా, మన పెళ్ళైన కొత్తలు అయితే మంచిగా మనం అక్కడికి వెళ్ళేవాళ్ళం కదా శ్రీనాథ్స్ దగ్గరికి, సూపర్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అనుకుంటా కదా. అక్కడ చక్కగా నువ్వు బ్యాంబూ చికెన్ తో నేను సీనరీస్ చూసుకుంటా చెప్పు. అక్కడ వెన్నెల్లో ఇసుక తిన్నెల్లో భలే రిలాక్స్ అవుతారంటే గంటలు. నైట్ క్యాంప్ ఫైర్ ఉంటది, మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటదంట. ఈసారి తప్పకుండా మేము 2 డే ప్యాకేజ్ తో వెళ్ళాలి అక్కడికి. అక్కడ బ్యాంబూ చికెన్ చాలా ఫేమస్ అంట. మేము
ఇక్కడైతే తినలేదు కానీ అరకులో తిన్నాము. ఇక్కడైతే అంటే మేము ఇంకా అసలు జస్ట్ చూస్తా వెళ్ళాం కానీ ఇంకా అక్కడ దిగలేదు కదా. హట్స్ దగ్గర బ్యాంబూ చికెన్ అవన్నీ మనకి అవైలబిలిటీగా ఉంటుందని చెప్పారు. మేము స్టే చేయలేదు కాబట్టి జస్ట్ మేము ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు కానీ ఆల్రెడీ మేము అరకులో అట్లా తిన్నాం అన్నమాట. బాగుంటుంది బ్యాంబూ చికెన్ కూడా, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కాశ్మీర్ టు కన్యాకుమారి అన్ని ఎక్స్పీరియన్సెస్. ఈసారి నేను చిన్న ఈసారి అరకు కూడా మనం పెట్టాలి. అరకు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇదేంటంటే వాటర్ ఇదంతా కదా మనకి పాపికొండలంటే వాటర్ సీనరీస్ అన్నీ ఉంటాయి. ఇది పేరంటాల పల్లె అండి. ఇక్కడ రామకృష్ణ ఆశ్రమం అని ఒక ఆశ్రమం, ఒక శివాలయం ఉంది. ఇక్కడ దర్శనం అయ్యాక చాలామంది అదే లాంచీలో రిటర్న్ అవుతారు. కొంతమంది ఇక్కడ నుంచి భద్రాచలం కూడా వెళ్తారు. వాళ్ళు ఏరియా బోట్లోకి షిఫ్ట్ అవుతారు. చెప్పాను కదా ఇక్కడ నుంచి మేము భద్రాచలం వెళ్ళేవాళ్ళు. ఇక్కడ మేము మా లాంచ్లో మేము బ్యాక్కి వెళ్ళిపోయాము, వచ్చేసాం బ్యాక్కి. కానీ భద్రాచలం వెళ్ళేవాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి వేరే బోట్లోకి షిఫ్ట్ అయ్యి వాళ్ళు అటు వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు మాత్రం 40-45 మెంబర్స్ వెళ్ళాం కానీ మళ్ళీ అక్కడ మాత్రం డివైడ్ అయిపోయాము. సగం మంది అటు వెళ్ళిపోయారు, హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ రిటర్న్ అయిపోయాము. ఇంకా బాధ అనిపించింది నాకు కూడా, వాళ్ళందరితో పాటు భద్రాచలం వెళ్ళాలని బాగా అనిపించింది నాకు. కానీ మా తమ్ముడు వాళ్ళ పిల్లలు చాలా చిన్న పిల్లలు అనమాట, స్టే చేయడం కుదరదని చెప్పేసి మేము రిటర్న్ అయిపోయాం. అందుకే చెప్తున్నాను పిల్లలు కొంచెం 10-15 ఇయర్స్ అప్పుడు ఆ టైంలో అయితే బాగుంటుంది, ఇంకా ఎంజాయ్ చేస్తాం. చూసారు మా హస్బెండ్ అక్కడ ఎడ్జ్లో ఉన్నారని నేను పరిగెత్తాను. బోట్ ఎడ్జ్లో ఉన్నావు, అక్కడ ఉండి షూట్ చేస్తున్నారు ఈయన. ఇంకా నేను పరిగెత్తానమాట, అట్లా ఎడ్జ్లో ఉన్నావు చాలా డేంజరస్ ఉంది లొకేషన్ అంతా అనేసి. ఈ చెట్టు దగ్గర ఎక్కువ వంశీ సినిమాలు బాగా తీస్తారంట, అందుకనే అందరు వెళ్ళి చూసి వస్తున్నారు. వంశీ ఎక్కువ ఇక్కడే షూట్ చేస్తారంట, ఎక్కువ షార్ట్స్ ఇక్కడే ఉంటాయి అని చెప్పారు. అందరు వెళ్ళి అక్కడ పిక్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక చిన్న జలపాతం నుండి ఎప్పుడు వాటర్ ఫ్లో వస్తూ ఉంటుంది. ఈ వాటర్ లో పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగా అనిపించింది. చూసారా ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యి ఎవరికి వాళ్ళు అలాగా సోలోగా వెళ్ళిపోవడము, సింగిల్ ఫ్యామిలీస్, అసలు ఏమీ నాకు ఎందుకో ఫస్ట్ నుంచి కూడా అలా సందడిగా అందరితో కలిసి వెళ్ళటం అంటే చాలా ఎంజాయ్ చేస్తాను నేను. నాకు మెయిన్ ఆ ప్లేస్కి వెళ్ళేదానికంటే ముందే నేను ఎంజాయ్ చేసేది ఏంటంటే అందరం కలుస్తున్నామనే ఫస్ట్ అక్కడే నేను అసలు ఏదైనా ప్లాన్ చేసామంటే అందరం కలుస్తున్నామని ఫస్ట్ అక్కడే చాలా ఆనందపడిపోతా, ఎగ్జైట్ అయిపోతూ ఉంటాను నేను. ఇంకా ఆ ప్లేస్ని నేను నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ గురించి ఆలోచిస్తాను. కానీ ఇంట్లో మాత్రం ఏదైనా ప్లాన్ చేసుకున్నాం అంటే అబ్బా అందరం కలుస్తున్నాం అని ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది నాలో అసలు. ఇంకా మళ్ళీ ఇది కూడా అనుకుంటాను అందరం మంచిగా రెడీలు అవ్వాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి, బాగా అందరితో సరదాగా ఉండాలి, మనకు మెమరీ లాగా ఉండాలి ఎప్పటికైనా కూడా. అలా అన్ని ప్లాన్ చేసుకుంటాను మనసులో మనసులోని. మళ్ళీ ఒకవైపు భయం కూడా ఉంటుంది, ఈ పిల్లల్ని మనం టేక్ కేర్ చేయాలి కదా, భయం పిల్లల్ని అస్తమానం చూసుకుంటూ ఉంటాను. నేను ఒక్కదాన్ని ఉంటే చాలు అంటారు పిల్లలందరినీ చూసేసుకుంటారు, నిమ్మి ఒక్క తింటే చాలు అక్కడ అనుకుంటారు అందరూ. సెల్ఫ్నా నిజమండి, ఫ్యామిలీ మొత్తంలో ఒక్కళ్ళు ఉంటే చాలు పిల్లలందరూ చూసుకోవడానికి, మిగిలిన వాళ్ళందరూ ఫ్రీగా ఉండొచ్చు. నేను అదే అనుకుంటాను. మా వదిన వాళ్ళ హస్బెండ్ కూడా మా అన్నయ్య ఉన్నారు, ఆ అన్నయ్య ఉంటే మాత్రం నేను అసలు పట్టించుకుని అన్నయ్య అంత బాగా చూసుకుంటారని. రిటర్న్ జర్నీ అయిపోయాము ఇంకా మేమందరం. బాధేసింది మా సగం మంది అటు వెళ్ళారు, సగం ఇటు వచ్చేస్తున్నాం, చాలా బాధపడ్డాను. రిటర్న్ జర్నీ మాత్రం చాలా ఫీల్ అయ్యాను. అయ్యి మనం కూడా భద్రాచలం వెళ్తే అంత బాగుండేది అనుకున్నాము, కానీ భద్రాచలం కూడా చూడాల్సిన ప్లేస్ అని మేము విడిగా వెళ్ళాము. బై రోడ్ అది విడిగా 2-3 టైమ్స్ వెళ్ళాము మేము భద్రాచలం కూడా.
చూసారు అందరూ ఎట్లాగ మా బ్యాచ్ అంతా ఎట్లా కూర్చొని పైన రిటర్న్ 4-5 ఆ టైం అనుకుంటా. అది వెదర్ కూడా చూసారు ఎలా ఉందో, చాలా ప్లెజెంట్గా అలా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మధ్యాహ్నం లంచ్ కూడా మనకి వాళ్ళే మొత్తం బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ అన్నీ, మధ్యలో ఏదైనా ఆకలేసినా కూడా మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే ఇస్తారు. మనం ఏం పట్టుకెళ్ళ అవసరం లేదు, ఫుడ్ ఐటమ్ ఏం పట్టుకెళ్ళ అవసరం లేదు, వాటర్ అన్నీ వాళ్ళే సప్లై చేస్తారు. బాగా అనిపించింది. ఫుడ్ కూడా అదేదో వనభోజనాలు చేస్తాం కదా మనం ఎవరి ఇయర్, అట్లా అనిపించింది నాకు. అందరం అలాగా ఇస్రాకుల్లో భోజనాలు చేయటం, వాళ్ళు సర్వ్ చేయటం, కర్రీస్ కూడా చాలా బాగా అనిపించినాయి. ఈవినింగ్ స్నాక్స్ కూడా అరటికాయ బజ్జీ ఏదో పెట్టారు, బాగా అనిపించింది నాకు. అసలు అరటికాయ బజ్జీ టీ చూసారా ఎంత బాగుందో. అసలు 3-4 hours పట్టిందండి జర్నీ. మనం వెళ్ళడం 3-4 hours, మళ్ళీ రావడం 3-4 hours, అంత జర్నీనే. ఇంకా అసలు మనం అక్కడ ఏం ఉండటం ఉండదు, మధ్య మధ్యలో మనకు 2-3 places చూపిస్తారు లాంచ్ ఆపేసి. ఇంకా జర్నీని ఇంకా చూసారా ఆ డెక్ మీద మా బాబు, మా చెల్లి వాళ్ళ బాబు వాళ్ళు అందరూ కూర్చున్నారు. మా మున్న, చిన్ను, బన్ను, వెనక చిన్న చిన్న తండ్రి, ఒక పెద్ద మనిషిని కూర్చోబెట్టాం పిల్లలందరికి ఎస్కార్ట్గా. ఇంకా నేను ఇక్కడ కామెంటరీ ఇస్తుంటే చిన్న తండ్రి నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు. చిన్న లేకు చిన్న, ఓ చూసారా ఇదండి అసలైన ఎంజాయ్మెంట్. చక్కగా కాళ్ళని అలాగా ఆడించుకుంటా కాళ్ళని బయట పెట్టేసాం. ఇంకా అమ్మ గోదావరమ్మ దగ్గర అలా పెట్టకూడదు, కానీ ఎందుకనో మేము ఇంకా అసలు ఉండలేకపోయాం అన్నమాట. అలా పెట్టి అలాగ ఎంజాయ్ చెయ్యింది అసలు మా వల్ల కాలేదు. ఇంకా అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాం, ఇంకా అలా ఆడాల్సిందే అని చెప్పేసి వరుసగా కూర్చొని. తప్పు అని తెలుసు, గోదావరమ్మ తల్లి దగ్గర అలా కాళ్ళు పెట్టకూడదు తప్పు అని తెలుసు, కానీ ఎందుకని అలా ఆడుకుంటూ వెళ్ళాలనిపించింది. జస్ట్ వీడియో కోసం జస్ట్ ఒక 2 minutes అట్లా ఉన్నామంతే. మా అమ్మ, పిల్లలు, నేను, నా పక్కన మా మరదళ్ళు అందరం వరుస కూర్చున్నాం. ఇంకా సూపర్ ఉంది కదా, అందరికీ అట్లాగా కాళ్ళు పెట్టుకొని అలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కదా. నిజంగా అసలు ఆ రోజుని మళ్ళీ ఇప్పుడు నేను నాకు మెమరైజ్ అవుతుంటే బాను. ఓ మా మరదలు చూసారు భయపడిపోతుంది. ఇంకా అసలు బేసికలీ తను చాలా భయస్థిరాలు, అందుకని ఇంకా నీళ్ళలో అలా పెట్టడం చాలా భయపడిపోతుంది మా మరదలు సంధ్య. ఇప్పుడు ఫోటో సెక్షన్ పెట్టాము, ఇంకా బ్యాక్గ్రౌండ్ సీనరీస్ బాగున్నాయి అని చెప్పేసి ఇంకా ఫోటో సెక్షన్ పెట్టాము. ఇంకా మా తమ్ముడు వాళ్ళు హాయ్ స్వీటీ, స్వీటీ చూసారు ఎంత చిన్నగా ఉంది చిన్న స్వీటీ. మా హస్బెండ్, నేను, మా అమ్మ, పక్కన మరదలు, మా తమ్ముడు వస్తున్నాడు పొలిటీషియన్ లాగా. చూసారా పొలిటీషియన్ లాగా చంద్రబాబు నాయుడు లాగా చేతులు ఎలా ఊపుతున్నాడు. ఇంకో విశేషం ఏంటంటే ఈ పాపికొండల అడవుల్లో గోదావరి ఏరియాలో ఎన్నో తెలుగు సినిమాలు షూట్ చేశారండి. ప్రతి మూవీలో ఒక్క సాంగ్ అన్న, ఒక్క సీన్ అన్న ఈ ఏరియాలో షూట్ చేసింది ఉండాల్సిందే, ఎందుకంటే ఇది అంత బ్యూటిఫుల్ ప్లేస్. డైరెక్టర్ వంశీకి స్పెషల్గా ఇది ఎంతో ఇష్టమైన ప్రదేశం. ఆయన అన్ని సినిమాల్లో ఈ గోదావరి ఒడ్డు, ఈ అడవులు ఉండాల్సిందే. అసలు ఇప్పటికి అప్పటికి చూసారా ఎంత చేంజ్ వచ్చేసిందో, మున్నాలు, చిన్నులు, బన్నులు అందరిలో. మరి 10 years అయిపోయింది కదా, ఫోటో సెక్షన్ అయిపోయింది, రిలాక్స్ అవుతున్నారు, తిన్నాము, ఈ ఈవినింగ్ స్నాక్స్ కూడా అయిపోయినాయి. ఇంకా మా అమ్మకి కాళ్ళు నొప్పులు అనుకుంటా పాపం, కాళ్ళని ఇలా ఇలా అనుకుంటుంది. చూసారు చీకటి అవుతుంది. సన్సెట్
ఎంజాయ్ చేస్తున్నారా నాతో మీరు కూడాను? అనిపిస్తుంది కదా నిజంగా మన స్టేటా, లేకపోతే అవుట్ ఆఫ్ అని ఎంత అనిపిస్తుంది అందరికీ? కమెంట్లో చెయ్యండి. ప్రతి ఒక్కళ్ళు ఈ కరోనా ఈ హంగామా అంతా అయిపోయినాక ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ప్లేస్ అసలు పాపికొండలు అనేది. నిజంగా కాశ్మీర్ టు కన్యాకుమారి మేము వెళ్ళొచ్చాము, కానీ నాకు ఎందుకనో పాపికొండలు, నెక్స్ట్ కేరళ కూడానండి. అసలు మేము కేరళ అది కూడా పెట్టాను కదా వీడియో. నిజంగా కేరళ, అసలు పాపికొండలు, కేరళ అసలు నిజంగా అల్టిమేట్ అనిపించింది నాకు అసలు లొకేషన్స్. అది ఇందాక చెప్పాను కదా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసినాయి, తింటున్నాం ఇంకా. మనం ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నా కూడా చాలా అలర్ట్గా ఉండాలండి. ఒకవైపు ఎంజాయ్ చేస్తూనే ఉండాలి, అలర్ట్గా ఉండాలి, అందరిని కనిపెట్టుకుంటా చాలా అలర్ట్గా ఉండాలి. ఏ చిన్న మిస్టేక్ అయినా కూడా చాలా బాధపడాల్సి వస్తుంది, అందుకని చాలా ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలి ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. చూసారా వీడియోని? అందరం బాగా ఎంజాయ్ చేస్తాం కదా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బై బై.